రాజకీయాల్లో కోవర్టులు సహజమే ప్రతి పార్టీలోనూ ప్రత్యర్థి పార్టీలో కోవర్టులు ఉంటారు సినిమాల్లో చూస్తూ ఉంటాం కోవర్టులంటే స్లీపర్ సెల్స్ సినిమాలు చూసి నేర్చుకున్నారు లేక రాజకీయ వ్యూహాల్లో భాగంగానూ ప్రత్యర్థి పార్టీల్లో కోవర్టులను పంపుతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్ట్రాటజీలు వ్యూహాలు డ్రామాలు ఎక్కువ కాబట్టి స్లీపర్ సెల్స్ కోవర్టులు ఎక్కువైపోయారు సాధారణంగా అధికార పార్టీ కోవర్ట్లు ప్రతిపక్ష పార్టీలు ఉండడం సహజం అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలిసింది ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టారు ఇప్పటికే నలుగురిని సస్పెండ్ చేశారు ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న ఇరవై మందిపై నిఘా పెట్టారు వాళ్లను ఏ క్షణమైనా సస్పెండ్ చేసే అవకాశం ఉంది సో టిడిపిలో ఏరివేత కార్యక్రమం జరుగుతోంది అయితే అధికార పార్టీలోనూ కోవర్ట్లు ఉన్నారని టాక్ నడుస్తోంది అధికార పార్టీలో ఉంటూ ఓ ప్రయ ప్రతిపక్ష మీడియాలకు సమాచారాలను లీక్ చేస్తూ నారా లోకేష్ తో చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్న నాయకులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఇందుకు సంబంధించిన సమాచారం అధిష్టానం వద్ద ఉన్నట్లు సమాచారం అందుకే చాలా మంది అధికార పార్టీలోని నాయకులు అంత స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడడం లేదట వాట్సాప్ కాల్స్ అయితేనే మాట్లాడుతున్నారట నేరుగా ఫోన్ చేస్తే మాట్లాడకుండా వాట్సాప్ కాల్ చేయమని అంటున్నారట అది కూడా వాళ్ళు ఐఫోన్తోనే మాట్లాడతారు ఎందుకంటే ఐఫోన్ను అంత ఈజీగా ట్యాప్ చేసే అవకాశం కానీ కాల్ రికార్డ్ చేసే అవకాశం కానీ ఉండదు దానికి సంబంధించి సెక్యూరిటీ వ్యవస్థ ఎక్కువ అందుకే ఫోన్ చేస్తే మీది ఏ ఫోన్ అని అడుగుతారు ఐఫోన్ అయితే నిరభ్యంతరంగా మాట్లాడతారు సాధారణ ఫోన్ అని చెబితే మాత్రం వాట్సాప్ కాల్ చేయమని చెబుతారు అందుకే అధికార పార్టీలో కొంతమంది మీద ఈ అనుమానాలు ఉన్నాయని సమాచారం ముఖ్యంగా ఇటీవల మూడు నాలుగు రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే కృష్ణా జిల్లాలో ఓ నాయకుడిపై అనుమానాలు వచ్చాయట అందుకే ఆయనపై నిఘా పెట్టగా ఆ నాయకుడు లోకేష్తో టచ్లో ఉన్నట్లు తెలిసిందట పార్టీలో ఉండడు వెళ్ళిపోతారు అని కన్ఫర్మ్ చేసుకున్నట్లు సమాచారం ఆ విషయం తెలిసిన తరువాత ఆయనను పార్టీ నుండి బయటకు పంపాలా లేక అతన్ని ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష పార్టీ నేతలను తిట్టించాలా అన్న ఆలోచన చేస్తుందట అతన్ని పార్టీ నుండి తరిమి వేయాలంటే తరిమి వేయవచ్చు కానీ అతన్ని పిలిచి తప్పు చేసావు కాబట్టి ఆ తప్పు సరిదిద్దుకో ఆ పార్టీని తిట్టు అని చెప్పడం ఇదొక స్ట్రాటజీ వ్యూహం ఇతను ఒక్కడే కాదు కొన్ని జిల్లాలలో ఇంకొందరు ఉన్నారు పది నుండి పన్నెండు మంది నేతలను జగన్ అనుమానిస్తున్నారట వీళ్ళు పార్టీలో ఉండరు అనే నిర్ణయానికి వచ్చారట వాళ్ళందరినీ గుర్తించిన పార్టీ అధిష్టానం ఇంకా ఎక్కువ మంది పెరగకుండా ఉండేందుకు సీక్రెట్ ఆపరేషన్ జరుగుతున్నట్లు సమాచారం అయితే వీళ్లపై ఆరు నెలలు లేదా సంవత్సరం తర్వాత సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది పార్టీ ప్రక్షాళనలో భాగంగా కోవర్ట్ల గుర్తింపు గెంటివేతల కార్యక్రమం ఉండవచ్చు దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం